హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కృష్ణా జ్యువెలర్స్ పల్సన్ జామ్స్ జూబ్లీ హిల్స్ నేను మీ అజయ్ నేను ఈరోజు మీకోసం తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ చౌకర్స్ ఒకసారి ఈ చౌకర్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి స్మాల్ చౌకర్స్ నుంచి బిగ్ చౌకర్స్ అండ్ ఫ్యాన్సీ చౌకర్స్ ట్రెడిషనల్ కంటెంపరీ డిజైన్స్ అన్నీ కూడా నేను మీకోసం తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి దిస్ ద బ్రాడ్ వన్ అండ్ ఇలా వెళ్తే మనము చాలా సింపుల్ చౌకర్ అండ్ కొంచెం మనము ఫ్యాన్సీ కంటెంపరీ డిజైన్ కోసం వెళ్ళాలి అనుకుంటే ఇలాగా వైట్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి నేను ఒక్కొక్కరి కూడా బ్రీఫ్గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి కంప్లీట్గా డిటాచబుల్ విత్ ట్రెడిషనల్ చౌకర్స్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇన్ కేస్ మనకు పాలు హ్యాంగింగ్ వద్దు ఇలాగా కావాలి అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ కూడా నేను మీకోసం తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ మనకు ఇలాంటి స్టోన్ కాంబినేషన్ ఏమీ వద్దు జస్ట్ ప్లెయిన్ డైమండ్స్లో కావాలి అనుకుంటే ఇలాగ కూడా నేను తీసుకొని వచ్చాను ఒకసారి చూడండి నేను ఒక్కొక్కటి కూడా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీక్షిస్తున్న అందరూ కూడా మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్కి పింక్ చేయండి మనం క్లియర్ కట్గా మనం ఒక్కొక్క డిజైన్ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్దాం ఇలా చూసుకుంటే మనం ఒక్కొక్క డిజైన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం ఇలా తీసుకుంటే బ్రాడ్ చౌకర్ ఒకసారి ఇలా చూడండి క్లియర్గా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా జస్ట్ మా ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్షాట్ తీసుకొని మా నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ ఇది వచ్చేసి కంప్లీట్గా డిటాచబుల్ చౌకర్ అనేది వస్తుంది త్రీ వేస్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట త్రీ డిటాచబుల్ ఇందులో వచ్చాయి అండ్ ఇందులో కూడా ఈ స్టోన్స్ అన్నీ కూడా మనం చేంజబుల్ చేసుకోవచ్చు రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో మనకు వస్తుంది దీన్ని కంప్లీట్గా మనం బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఎలా దీన్ని యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా మనం తెలుసుకుందాం ఒకసారి దీన్ని బ్యాక్ వ్యూ తీసుకుంటే న్యూలీ డిజైన్ మనకు ఎలాగంటే అంటే కంప్లీట్గా ట్రెడిషనల్గా వస్తుంది ఇంకొకటి మనం ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో డిటాచబుల్ అనేవి మనకు క్లియర్గా ఉంటాయి ఏదైనా కూడా మనం ఫంక్షన్కి వేర్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే మనం ఎలా వెళ్ళాలి ఏంటి ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్తేనే క్లియర్ కట్గా ఉంటుంది ఒక్కొక్క దానికి కూడా మనం తీసుకుంటే దీనికి ఇక్కడ హుక్ కూడా ఇచ్చారనమాట అంటే పల్ హ్యాంగింగ్ కూడా మనం పెట్టవచ్చు అంటే ఈ ఈవెన్ మనం ఇందులో ఉన్న పార్ట్స్లో ఈ రెండు పెట్టాలనుకున్నప్పుడు ఈ పార్ట్ ఒకటి మనం సపరేట్గా పెట్టవచ్చు ఇందులో కూడా మనం పల్ హ్యాంగింగ్ అనేది ఇస్తాం పల్ హ్యాంగ్ పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లేదు ఈ డిటాచబుల్ ఏదైతే ఉందో ఈ పిన్ తీసేసి కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట నీట్గా త్రీ వేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చౌకర్ అనేది దీని క్లియర్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే మన నెంబర్కి పింక్ చేయండి ఇన్ కేస్ దీని వెయిట్ డీటెయిల్స్ మీకు కావాలంటే నేను చెప్తాను వన్ నైంటీ సిక్స్ టోటల్ వెయిట్ ఉంది ఇందులో అండ్ డైమండ్ కూడా వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్లో ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్ అనేది మనకు ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకు స్క్వేర్ షేప్ ఎమ్రాయిడ్ అనేది ఇచ్చారు అండ్ ఓవెల్ షేప్ పేయర్ షేప్ ఇవన్నీ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్గా స్టోన్స్ కాంబినేషన్ అనేది ఇచ్చారు అండ్ ఒక్కొక్కటి కూడా రౌండ్ బ్రిలియన్ డైమండ్ విత్ సర్టిఫైడ్ అనేది వస్తుంది ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది డైమండ్లో మనకు మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే బ్రాండింగ్ అనేది మనం చూడాలి బ్రాండ్ మనం ఎక్కడ పర్చేస్ చేస్తున్నాము అండ్ మన ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ బ్రాండ్స్లో మనం కొంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా లేదా అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండ్ దీనికోసం నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొని వచ్చాను ఇందులో వచ్చేసి స్టోన్ కాంబినేషన్ కానీ అండ్ డైమండ్ కాంబినేషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఈవెన్ మీకు ఇన్ కేస్ ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు నచ్చలేదు ఓన్లీ హ్యాంగింగ్స్ కావాలి అనుకుంటే కూడా సిమిలర్గా కూడా మనం మ్యాచ్ చేసి తీసుకొని తీసుకోవచ్చు లేదు మనకు ఇలాంటి కాంబినేషన్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ కూడా వెళ్ళొచ్చు ఈ జుమ్కా ఒకటి మనం తీసుకుంటే ఏంటంటే ఇది డిటాచబుల్ ఆప్షన్స్ కూడా మనం పెట్టవచ్చు అంటే కమ్ జుమ్కా అనమాట లేదు మనము ఈ పార్ట్ తీసేసి ఓన్లీ జుమ్కా పెట్టాలంటే జుమ్కాన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇంత క్లియర్ కట్గా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి స్టోన్ కూడా మనకు చేంజబుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట అంటే మనం ఇక్కడ ఏదైతే స్టోన్ మనం కాంబినేషన్లో పెట్టుకుంటామో ఆ స్టోన్ని మనం ఇక్కడ పెట్టవచ్చు అంటే రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో మనం ఏదైనా స్టోన్ అనేది ఇందులో ఇన్సర్ట్ అనేది చేయవచ్చు దీన్ని క్లియర్ కట్గా మీకు డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేకపోతే మా నెంబర్ ఏదైతే ఉందో ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్లే ముందు ఇప్పుడు మనం ఇంత బ్రాడ్వి మనం తీసుకున్నాం కదా చాలా మందికి ఏంటంటే ఇంత బ్రాడ్వి ఉన్నాయి మీ దగ్గర చిన్నవి లేవా అని చెప్పి చాలా మందికి కూడా డౌట్స్ అనేవి వస్తున్నాయి చిన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబినేషన్లో కూడా ఇలాగా సింపుల్ చౌకర్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇలా తీసుకుంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే శారీస్ ఫంక్షన్ ఓనీల ఫంక్షన్ అని చెప్పేసి చాలా ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ కానీ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా పెట్టేంత అనువుగా ఈ చౌకర్స్ అనేవి ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎనీ టైం మళ్ళీ చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చు అనమాట అంటే చిన్నవాళ్ళు అంటే మరీ చిన్నవాళ్ళు కాకుండా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెన్ ఈ చిన్న చిన్న సెట్స్ మనకేంటంటే రిసెప్షన్కి కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ టైంలో కానీ అప్పుడు కూడా మనం నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటి సెట్స్ మనకి ఇందులో ఏంటంటే ఎమరాల్డ్ కాంబినేషన్ అనేది ఇచ్చారు కంప్లీట్గా ఎమరాల్డ్ ఏవైతే ఉన్నాయో విత్ పోల్ కాంబినేషన్ మధ్యలో ఉన్న ఈ స్టోన్ కూడా మనము డిటాచబుల్ అనేది చేసుకోవచ్చు ఒకసారి క్లియర్గా మీరు దీని ఇమేజ్ కానీ లేకపోతే దీని యూసేజ్ ఎలా ఏంటి అని మీకు క్లియర్ కట్గా దీని వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మన నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్కి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వన్ సిక్స్ టూ ఫైవ్ పిల్లర్ నెంబర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీరు ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో జస్ట్ టూ అవర్స్ మనం కొంచెం ముందుకెళ్తే పెద్ద మొదల్లి వెళ్ళే రూట్లో టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మనకు మన స్టోర్ అనేది లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది మీకు ఏ చిన్న డౌట్ స్టోర్ అడ్రస్ కానీ లేకపోతే అండ్ ఇంకొక డిజైన్స్ లేకపోతే ఇందులో వెరైటీస్ కావాలంటే కూడా మీరు మన నెంబర్కి సంప్రదించవచ్చు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్కి అండ్ ఇందులో వచ్చేసి ఈ ఎమరాల్డ్ ఏవైతే ఉన్నాయో ఎమరాల్డ్ అనేది డిటాచబుల్ కాకుండా మధ్యలో ఉన్న స్టోన్ అనేది మనకు డిటాచబుల్ ఇచ్చారు ఇందులో వచ్చేసి కంప్లీట్గా డైమండ్స్ అనేవి కూడా రౌండ్ బ్రిలియన్ డైమండ్స్ విత్ సర్టిఫైడ్ ఈఎఫ్ ఈవిఎస్ కలర్ డైమండ్స్ అనేవి యూజ్ చేశారు ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ నచ్చలేదు మార్చాలి లేకపోతే దీనికి ఇంకా చైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా మనం చేయొచ్చు అనమాట జస్ట్ మనకు ఇచ్చిన ఈ డైమండ్స్ కానీ లేకపోతే ఈ గోల్డ్ కానీ ఎంత క్లారిటీగా కనిపిస్తాయి అని అంటే ఫంక్షన్లో మనం డైమండ్ వేసాము అని అంటే ఎప్పుడూ కూడా లైటింగ్ కానీ లేకపోతే ఇంకో ఎక్స్క్లూజివ్గా కనిపించాలి అనుకుంటే డిపెండ్స్ అపాన్ మన డ్రెస్ కానీ మన అపీరెన్స్ కానీ ఎలిగెంట్ చేసేదే ఈ జ్యువెలరీ ఇప్పుడు నార్మల్గా మనం ఏ డ్రెస్ వేసినా లేకపోతే గౌన్ ఫ్రాక్ ఏది వేసినా కూడా దానికి ఎక్స్క్లూజివ్గా మనం కనిపించాలి అంటే ఇలాంటి డిజైన్స్ మనం పెడితేనే దానికి లుక్ అనేది వస్తుంది దీనికోసం నేను మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా తీసుకొని వచ్చాను ఒక్కసారి ఇలా చూడండి ఎందుకు ఇలాగా తీసుకున్నాము అని అంటే ఇందులో ఏ పర్ల్ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్ల్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఇక్కడ మనకు మధ్యలో వచ్చేసి గోల్డ్ ఎన్గ్రేవింగ్ అనేది కనిపిస్తుంది గోల్డ్ వచ్చేసి నీట్గా ఒక్కొక్క లేయర్ లాగా మనకు కనిపిస్తుంది చూడండి అందులో కూడా ఒక చిన్న చిన్న డైమండ్స్ని కూడా ఎంత చక్కగా పెట్టారు అని అంటే ప్రాంగ్ సెట్టింగ్స్ అంటారు ఒక్కొక్కటి కూడా హ్యాండ్ మేడ్ మిషన్ మేడ్ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనం ఒక్కొక్క జ్యువెలరీ జర్నీ మనం తీసుకుంటే ఒక్కొక్క ఆర్నమెంట్ మనం తయారు చేయడానికి నియర్ బై ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ అనేది టైం తీసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క డైమండ్ని కానీ ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కొక్క ఫినిషింగ్ ఇప్పుడు దీన్ని దీని బ్యాక్ సైడ్ మనం తీసుకుంటే ఒక ఫ్రేమ్ అనేది వస్తుంది అంటే ఈ కంప్లీట్గా డైమండ్ పార్ట్ ఏదైతే ఉందో స్కిన్కి ఇన్ కేస్ ఇ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే మనకు ఒక ఎలిగెంట్ లుక్ ఇవ్వడం కోసం అంటే ఒక మన స్కిన్ మీద పెట్టినప్పుడు మన స్కిన్ ఏదైతే కలర్ ఎక్స్పోజ్ అవుతుందో దాని ప్రకారంగా ఈ జ్యువెలరీ అనేది మనం తయారు చేస్తాం అన్నమాట ఒకసారి క్లియర్ కట్గా దీని వ్యూస్ మనకు కావాలి లేదు దీని ఇమేజ్ దీని డీటెయిల్స్ మనం కావాలి అనుకుంటే మన నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు ఇలాంటి కాంబినేషన్లో ఇంకా వెరైటీ డిజైన్స్ లేదు ఇంకొక మన బడ్జెట్ వైజ్గా బడ్జెట్ ఫ్రెండ్లీ వైజ్గా ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఏ బడ్జెట్ రేంజ్లో కావాలనుకున్న కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీరు చేయాల్సింది ఏంటి అంటే మన నెంబర్కి పింక్ చేయడమే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మీకు నచ్చాయో షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్కి మీరు పింగ్ చేయొచ్చు లేదు మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఇప్పుడు చాలామంది ఏంటంటే యూఎస్లో ఉంటారు లేకపోతే కెనడా యూకే ఆస్ట్రేలియా సింగపూర్ ఇక్కడ నుంచి కూడా మనకు ఏంటంటే చాలా మంది మన ఇండియన్స్ ఎలా అంటే ఎక్కడ ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోయారు కదా వాళ్ళందరి కోసం మనం వాళ్ళని రీచ్ అవ్వడం కోసం ఈ లైవ్ కానీ లేకపోతే వీడియో కాల్స్ కానీ మనం అంతా కూడా మీ ముందుకు అనేది తీసుకొని వచ్చాము మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ నెంబర్కు ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ అండ్ మనకు షిప్పింగ్ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది కూడా ఉంది మీరు ఏ కంట్రీ కావాలన్నా కూడా మనము షిప్పింగ్ అనేది చేస్తాము డిపెండ్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని బట్టి మనం షిప్పింగ్ అనేది చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ దీనికి మ్యాచింగ్ మనకి ఇలా బ్రేస్లెట్స్ కానీ లేకపోతే ఇలాంటి కాంబినేషన్లో కూడా మనము తీసుకోవచ్చు అండ్ మళ్ళీ మనము కొంచెం ఇలాగ ఇంత చిన్నవి వద్దు కొంచెం బ్రాడ్గా వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం బ్రాడ్గా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకున్నాం ఇంత వద్దు మనకు కొంచెం నేను చెప్పాను కదా మీకు మన దగ్గర ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ మీకు ఏ బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే ఆ బడ్జెట్ రేంజ్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే జస్ట్ మా స్టోర్కి విజిట్ చేయండి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉంది ఇన్ కేస్ మీకు స్టోర్ విజిట్ చేయలేము అని అనుకున్న తరుణంలో మనకి ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో కూడా చూసుకొని మీరు క్లియర్ కట్గా ఓకే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి మేము ఎఫర్ట్ చేయొచ్చు మేము వెళ్ళొచ్చు అక్కడికి అని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా మన స్టోర్కి కూడా రావచ్చు లేదు మీరు ఇక్కడికి రాలేని తరుణంలో మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అనేవి మీ ఇంటి వద్దకు కూడా షిప్పింగ్ అనేది చేయించుకోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విత్ ఈ పర్ల్ కాంబినేషన్ ఏదైతే ఉందో పోల్ విత్ డైమండ్ అండ్ ట్రెడిషనల్ అండ్ ఇందులో వచ్చేసి సింపుల్గా మనం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో ఏంటంటే మనకు డిటాచబుల్ ఆప్షన్ అనేది మనం ఇవ్వలేదు ఎందుకంటే ఇంత చిన్న ప్రోడక్ట్లో మనం డిటాచబుల్ మనం ఒక్కొక్కసారి ట్రై చేయొచ్చు బట్ ఏంటంటే ఇంత చిన్న వాటిలో మనం డిటాచబుల్ చేస్తే అంత లుక్ ఎలిగెంట్ అనేది ఉండదు అనమాట అందుకోసం కొంచెం బ్రాడ్గా చేసి అందులో టూ డిటాచబుల్ చౌకర్ అనేది మనం ఇచ్చాము ఇందులో ఏంటంటే మనం పెండెంట్ కూడా డిటాచబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ ప్రోడక్ట్ మనం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తీసుకుంటే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ పెండెంట్ కూడా మనం డిటాచ్ చేసుకొని విత్ ఈ స్టోన్ చేంజబుల్స్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ గ్రీన్ బ్లూ కలర్స్లో మనం ఈ స్టోన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకొని మన శారీస్కి డ్రెస్సెస్కి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి క్లియర్ కట్గా అండ్ మీకు ఇన్ కేస్ దీని క్లియర్ డీటెయిల్స్ మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి మా నెంబర్కి కూడా మీరు పింక్ చేయొచ్చు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్కు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం తీసుకొని వచ్చాము కంప్లీట్ సెట్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇన్ కేస్ కొంతమందికి ఏంటంటే జుమ్కాస్ చాలా మంది దగ్గర ఉంటాయి వద్దండి మాకు జుమ్కాస్ వద్దు ఓన్లీ ఇయర్ రింగ్స్గా లేకపోతే మనకు హ్యాంగింగ్స్ లాగా కావాలి అంటే కూడా హ్యాంగింగ్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు వద్దు హ్యాంగింగ్స్ లాగా వద్దు చిన్న చాంద్ బాలి కావాలి కూడా చాంద్ బాలి కూడా మనం ప్రిఫర్ చేయవచ్చు అనమాట డైమండ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు హాయ్ నేహ మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ మీరు ఇలాగే మా లైఫ్స్ అన్నీ వీక్షిస్తూ మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం మీకోసం నేను ప్రైస్ డీటెయిల్స్ అనేవి జస్ట్ మా నెంబర్కి ఒకసారి పింక్ చేయండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్కు వీలైనంత త్వరలో మనము ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు సిమిలర్ డిజైన్స్ కావాలంటే కూడా మేము మీకు పంపిస్తాము మీరు కేస్ వీడియో కాల్ కావాలి అంటే కూడా ప్రెసెంట్గా వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది వీడియో కాల్లో కూడా మీరు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా మీరు ఫైనలైజ్ అనేది చేసుకోవచ్చు లేదు మీరు స్టోర్కి వస్తానన్నా కూడా హ్యాపీగా మీరు స్టోర్ విజిట్ చేయండి స్టోర్లో కూడా మనకు చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనం లైవ్లో ఏంటంటే ఓన్లీ ఒక ఫైవ్ ప్రోడక్ట్స్ ఆర్ టెన్ ప్రోడక్ట్స్ మనం తీసుకురావడం పాసిబుల్ అవుతుంది బట్ స్టోర్ మొత్తాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మీరు స్టోర్కి రండి లేకపోతే వీడియో కాల్లో చూస్తానంటే వీడియో కాల్ అయినా కూడా మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాం వీడియో కాల్స్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి ఈవెన్ నాన్ ఇండియన్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇండియాలో లేని వాళ్ళందరికీ కూడా మనం వీడియో కాల్స్ లో చూసి మనం ప్రోడక్ట్స్ అనేది షిప్పింగ్ చేస్తున్నాం యాజ్ వెల్ మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఈ ట్రెడిషనల్ కాంబినేషన్ కాకుండా ఎప్పుడు వీళ్ళ దగ్గర ట్రెడిషనలే ఉంటాయా అంటే లేదండి మన దగ్గర చాలా కంటెంపరీ డిజైన్స్ కూడా ఉంటాయి ఎలా అంటే ఒక్కసారి దీని లుక్ చూసుకుంటే మనం ఇదిగోండి ఇంత ఎక్స్క్లూజి డిజైన్ అంటే ఇలా చూడండి విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ ఈ ఎమరాల్డ్ ఏదైతే ఉందో పేస్టల్ గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట అంటే లైట్ ఎప్పుడు కూడా మనం గ్రీన్ అంటే ఆ గ్రీన్ చూసి 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 చాలా మందికి చాలా బోర్ కూడా వచ్చి ఉండొచ్చు బట్ ఇలాంటి కలర్స్ మనం తీసుకున్నాము అని అంటే ఒకసారి ఈ కాంబినేషన్ చూస్తే వైట్ గోల్డ్ కాంబినేషన్ అండి ఇది వైట్ గోల్డ్ అంటే చాలామందికి ఇది గోల్డ్ అని చెప్పి డౌట్ కూడా ఉంటుంది ఇది కంప్లీట్గా గోల్డ్ అండి విత్ ఎయిటీన్ క్యారెట్ డైమండ్లో మాక్సిమం మనం వాడేదంతా కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనేది ఉంటుంది నార్మల్గా ఏంటంటే కాపర్ అలా మిక్స్ అవుతుంది కదా వీటిలో ఏంటంటే ప్లాడియం అనే మెటల్ మిక్స్ అవుతుంది సో దానివల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా వైట్ గోల్డ్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది కూడా మనం ఇదిగోండి కంప్లీట్గా నెక్ నెక్ కవర్ అయిపోతుంది ఒకసారి దీన్ని క్లియర్ కట్గా చూడండి ఇన్ కేస్ మీకు దీని ప్రైస్ డీటెయిల్స్ డైమండ్ క్యారెటేజ్ వెయిటేజ్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు ఈ స్క్రీన్షాట్ తీసుకొని జస్ట్ మా నెంబర్కి పింక్ చేస్తే మేము కంప్లీట్ డీటెయిల్స్ విత్ క్లియర్ ఇమేజెస్తో మీకు మీ ముందుకు డీటెయిల్స్ అనేవి తీసుకొని వస్తాం ఇందులో వచ్చేసి మనకి డిటాచబుల్ కూడా ఇచ్చారు కంప్లీట్గా ఈ వైట్ గోల్డ్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా ఉంటాయండి అంటే చాలామంది తక్కువ ప్రిఫర్ చేస్తారు వైట్ గోల్డ్ అనేది ఎందుకు అంటే చాలామందికి అవేర్నెస్ కొంతమందికి ఉంటుంది కొంతమందికి అవేర్నెస్ ఉండదు కొంతమంది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో గోల్డ్ అయితేనే బాగుంటుంది అని అనుకుంటారు బట్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో డైమండ్ సెట్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రిఫర్ చేయండి ఒకసారి వైట్ గోల్డ్ కూడా ఎందుకంటే డైమండ్ అనేది ఎల్లో గోల్డ్ కన్నా కూడా అప్పుడప్పుడు వైట్ గోల్డ్లోనే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ ఇందులో వచ్చేసి రూబీస్ కూడా మనకు స్క్వేర్ షేప్ రూబీస్ అనేవి ఇచ్చారు స్క్వేర్ షేప్ రూబీస్ అండ్ ఎమరాల్స్ వచ్చేసి పిఆర్స్ ఇచ్చారు ఒక్కసారి ఈ పేస్టల్ కలర్ ఏదైతే ఉందో ఒక్కసారి క్లియర్గా మీరు చూడండి విత్ వైట్ గోల్డ్ కాంబినేషన్ వైట్ గోల్డ్ డైమండ్ ఎందుకు అంటే ఏదైనా లైటింగ్ పడ్డప్పుడు కానీ లేకపోతే మనం నార్మల్ లైటింగ్లో కానీ వైట్ గోల్డ్ మీద డైమండ్ అనేది చాలా ఎక్స్పోజ్ అనేది అవుతుంది నార్మల్గా ఈ యెల్లో గోల్డ్ కాంబినేషన్లో ఏంటి అని అంటే అన్నిటి అన్ని జ్యువెలరీకి మనము ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏం చేస్తారు అని అంటే ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో ఉన్న డైమండ్ చోకర్ వేసుకొని నార్మల్గా గోల్డ్ టైప్లో ఉన్న హారం వేసుకొని కూడా ఉంటారు బట్ ఇలాంటివి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఓన్లీ మనం ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్లెయిన్ శారీస్ కానీ లేకపోతే ప్లెయిన్ వాటి మీద ప్లెయిన్ నెక్ మీద ఇలాంటివి చాలా ఎలిగెంట్గా ఉంటాయి చాలామంది అనుకుంటారు ఇది ఎలా అంటే ఇది తెలియదేమో అని చెప్పేసి వీటి లుక్ తెలిసిన వాళ్ళకు వీటి గురించి వీటి ప్రైజింగ్ కానీ వీటి ఎలిగెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్ కట్గా చూడవచ్చు ఒకసారి ఇలా చూడండి దీని కాంబినేషన్ ఏదైతే ఉందో వైట్ గోల్డ్ కాంబినేషన్ మీకు వైట్ గోల్డ్ చాలా రేర్గా వస్తాయండి పీసెస్ ఇప్పుడు హండ్రెడ్ పీసెస్ మనము డైమండ్ మేక్ చేసామని అంటే అందులో ఓన్లీ ఒక టెన్ పీసెస్ మాత్రమే మనకు ఈ వైట్ గోల్డ్ కాంబినేషన్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి దాంట్లోనే మనం కొంచెం ఎల్లో షేడ్కి మనం వెళ్దాము అని అనుకుంటే ఇదిగోండి ఇలా చూడండి ఎల్లో టైప్ లోనే మనం తీసుకుంది ఏంటి అని అంటే వితౌట్ ఎనీ కలర్ స్టోన్స్ ఇప్పుడు మనం కాంబినేషన్స్ ఇప్పుడు చాలా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం బీట్స్ కానీ లేకపోతే పర్ల్స్ కానీ ఉండాలి అని అంటే ఇలాంటి కాంబినేషన్ అనేది వస్తుంది ఒకసారి చూడండి కంప్లీట్గా ఈ ట్రిబుల్ చౌకర్ అనేది ఏదైతే ఉందో ట్రిబుల్ డెక్కర్ అంటారు కంప్లీట్గా డిటాచబుల్ అవుతుంది త్రీ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు మనం లేదు మనం టూ వేస్లో దీన్ని చేసుకుందామని అనుకుంటే ఓన్లీ టూ వేస్లో కూడా మనం దీన్ని డిటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఒకసారి దీన్ని ఎలా స్క్రూస్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇలాంటి ఇదిగోండి ఇక్కడ హుక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం రిమూవ్ చేసుకొని మనం డిటాచ్ అనేది చేసుకోవచ్చు లేదు మనము ఈ కాంబినేషన్లో ఏంటి అని అంటే నార్మల్గా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాము ఈ కలర్ కాంబినేషన్స్ రూబీ ఎంబ్రాయిల్డ్ వద్దు నాకు ఇలాగ ప్లెయిన్ కావాలి అన్న వాళ్ళకు ప్లెయిన్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఇలా చూడండి క్లియర్ కట్గా దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా తీసుకున్నాము విత్ డిజైన్ కాంబినేషన్లో ఇన్ కేస్ దీని ప్రైస్ డీటెయిల్స్ వెయిట్ ఇవన్నీ మనకు కావాలి అని అనుకుంటే జస్ట్ మా నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు లేదు ఇందులో ఇంకా చాలా వెరైటీస్ నాకు కావాలి అని అన్నప్పుడు మీరు మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా మీరు బుక్ చేసుకొని మీ టైంకి తగ్గట్టుగా మీరు వీడియో కాల్స్ బుక్ చేసుకొని చూడొచ్చు అండ్ ఇలాంటి కాంబినేషన్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి రెండు మనం తీసుకుంటే ఇదేమో కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది ఇలా ప్లెయిన్ కాకుండా ఇది ఎమరాల్డ్ కాంబినేషన్ అనేది వచ్చింది మీకు లుక్ వైజ్ తీసుకుంటే అంటే ఇది నచ్చే వాళ్ళు ఉంటారు ఇది నచ్చే వాళ్ళు ఉంటారు బట్ ఏంటంటే మనకు కలర్ కాంబినేషన్ వచ్చేవరకు ఏమవుతుంది అని అంటే కలర్ కాంబినేషన్ వల్ల దీన్ని బ్రాడ్నెస్ కానీ ఎలిగెంట్ అనేది కానీ మనకు బ్యూటిఫుల్ లుక్ అనేది మనకు డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది బట్ ఏదైనా కూడా డైమండ్ అనేది ప్లెయిన్ ప్లెయిన్లో కూడా బాగుంటుంది కలర్ స్టోన్స్లో కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది డైమండ్ కాబట్టి మనం ఎలాగ యూజ్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది దీన్ని వెయిట్ కానీ డీటెయిల్స్ కానీ ఇందులో ఇంకా మనకు మోడల్స్ కావాలి అని అనుకుంటే లేదు ఇందులో మనం ఏదైనా మాడిఫికేషన్స్ కావాలి అని అన్నప్పుడు మాడిఫికేషన్స్ కూడా మనం ఆర్డర్ ఇన్సి చేసుకోవచ్చు మనకు ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉంది ఒక వన్ మంత్ టైం ఉంది నా దగ్గర నాకు ఇలా కొన్ని మాడిఫికేషన్స్ కావాలి ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్లో నాకు కింద పర్ల్స్ కావాలి లేకపోతే నాకు కింద హ్యాంగింగ్స్ కావాలి లేకపోతే ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో నాకు చేంజబుల్ కావాలి లేకపోతే ఇందులో నాకు ఈ మొత్తం గ్రీన్ ఉంది కదా నాకు రెడ్ కావాలి లేకపోతే బ్లూ కావాలి అని అన్నప్పుడు అలాంటి కాంబినేషన్ కూడా మనం ఆర్డర్ మీద అనమాట జస్ట్ మనకేంటంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అనేది టైం పడుతుంది విత్ సర్టిఫికేషన్ అన్ని మనకు రావడానికి కూడా ఒక థర్టీ డేస్ అనేది టైం అనేది పడుతుంది ఎందుకని అంటే ప్రతి ఒక్క డైమండ్ని కూడా మనం చెక్ చేసిన తర్వాతనే మనం సర్టిఫికేషన్ అనేది ఇస్తారు ఈ కాంబినేషన్ మనం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్ ఎమరాల్డ్ అనేది ఉంటుంది స్క్వేర్ షేప్ ఎమరాల్డ్తో పాటు ఒక్కొక్క డైమండ్ సెట్టింగ్ కూడా ప్రాంగ్ సెట్టింగ్ కానీ లేకపోతే క్లెయిన్ చేసిన తర్వాతనే మనం కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది మన బిల్ కాంబినేషన్ మన బిల్ కూడా మీరు ఎస్టిమేషన్ అవన్నీ చెక్ చేసుకుంటే ప్రతి దానికి కూడా దీనికి స్టోన్కి ఎంత పడుతుంది మేకింగ్ ఎంత పడుతుంది హాయ్ జయశ్రీ మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ఓకే ఇలాంటి లైవ్ మనం చేస్తూనే ఉంటాం మీరు ఎంకరేజ్ చేసినంత వరకు అండ్ ఇందులో వచ్చేసి మనకు నియర్ బై వన్ ఫార్టీ గ్రామ్స్ అండ్ డైమండ్ వచ్చేసి నియర్ బై త్రీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ క్యారెట్స్ అనేవి ఉన్నాయి మనకు దీని ప్రైస్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మా నెంబర్కి ఒకసారి మీరు పింక్ చేయండి మీరు మా నెంబర్కి పింక్ చేస్తే మీరు అనుకుంటారా మా నెంబర్ డిస్ప్లే అయిపోతుందో ఏంటో అని చెప్పేసి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఏంటంటే విత్ డీటెయిల్స్తో పాటు దీని వెయిట్ ఎంత పడుతుంది డైమండ్కి ఎంత పడింది మొత్తం క్లియర్ కట్ డీటెయిల్స్తో పాటు ఇంకా మీకు సిమిలర్ డిజైన్స్ కావాలి అంటే కూడా మనం సెండ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది మేడం అందుకోసమే మీ మీరు డైరెక్ట్గా మా నెంబర్కి పింగ్ చేశారనుకోండి మేము మీకు డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా మేము మీకు చూపిస్తామన్నమాట అండ్ ఇందులో వచ్చేసి మనము ఇలాంటి బ్రాడ్ టైప్ బ్యాంగిల్స్ కూడా మనము ఓవల్ షేప్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము బ్రెస్లెట్ కమ్ బ్యాంగిల్స్ ఇదేంటంటే టూ ఫైవ్ టూ ఫోర్ టూ సిక్స్ ఎవరికైనా కూడా ఈ సైజ్ అనేది సెట్ అవుతుంది ఎలాగా అని అంటే దీనికి సైడ్కి క్లిప్స్ అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి అంటే డిజైన్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా ఉంటుంది అంటే ఇవి ఈ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయా ఉండవా లేకపోతే ఆర్డర్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి చాలామంది లో కూడా ఉంటారు ఇన్కేస్ సైజు రాకపోతే మీరు ఆర్డర్ సేమ్ డిజైన్ నాకు కావాలి సైజులో కావాలి అని అంటే కూడా జస్ట్ మీరు ఆర్డర్ ఇస్తే మనం ఆ లో కూడా మనం మేక్ చేసి ఇస్తాము ఇప్పుడు బ్యాంగిల్ సైజ్ అనగానే ఏంటంటే నా చే చాలా బ్రాడ్గా ఉంది కదండి ఈ సైజ్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది బట్ ఏంటంటే మనకు బ్రిస్ట్ దగ్గర మనకు ఈ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి ఏ బ్రిస్ట్ అయినా కూడా డిపెండ్స్ సైజుని బట్టి ఇది మనకు రావడమా రాలేదా అనేది మనకు తెలిసిపోతుంది ఇన్ కేస్ మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నది కూడా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు ఇలాంటి కాంబినేషన్లు ఇప్పుడు నేను ఒక ఫ్యాన్సీది కూడా తీసుకున్నాను ఇక్కడ ఈ ఫ్యాన్సీది కూడా ఎందుకు తీసుకున్నాను అని అంటే మన దగ్గర ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు ఇలా కావాలంటే కూడా చూడొచ్చు ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఇందులో వచ్చేసి మనకు రోజ్ గోల్డ్ విత్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకా యూనిక్ డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇన్ కేస్ మీకు డిజైన్స్ ఇమేజెస్ కావాలి లేకపోతే మీకు ఇలాగ డిజైన్స్ నేను ఒకసారి వీడియో కాల్లో కూడా చూస్తాను అంటే మీరు వీడియో కాల్లో కూడా చూడొచ్చు లేదు స్టోర్కే వస్తానమ్మా వచ్చి చూస్తాను ఎందుకంటే కళ్ళతో చూసింది వేరు నేను ఫోన్లో చూసింది వేరు అని అనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మన స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో లొకేటెడ్ అయి ఉందండి అండ్ మన న్యూ బ్రాంచ్ కూడా ఓపెన్ అయింది నియర్ కోకాపేట్ ఓకే కోకాపేట్లో కూడా మనకు చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి లేదు మీకు అక్కడ కోకాపేట్లో కూడా వెళ్ళి చూస్తాను అంటే కూడా హ్యాపీగా మీరు కోకాపేట్ వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన డిజైన్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా మీరు డిజైన్స్ అనేవి చూసి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇలా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన డిజైన్స్లో మీకు ఏది నచ్చినా కూడా లేకపోతే ఏదైనా మీకు స్క్రీన్షాట్ తీసుకొని మా నెంబర్కి మీరు పింక్ చేయండి దీని డీటెయిల్స్ కానీ కంప్లీట్గా దీని ఎస్టిమేషన్స్ అండ్ బైబ్యాక్ పాలసీస్ షిప్పింగ్ డీటెయిల్స్ మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మన నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు ప్లస్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్ అండ్ ఫ్రీ డొమెస్టిక్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ అంటే మా దగ్గరకు వస్తుందా రాదా ఎంత ఛార్జెస్ పడుతుంది ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇన్ కేస్ మీకు అలాగ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కూడా మా నెంబర్కి మీరు ఒకసారి పింక్ చేయొచ్చు పింక్ చేసిన తర్వాత మీకు ఏ కంట్రీ ఇప్పుడు చాలామంది ఏంటంటే జర్మనీలో ఉన్నారు కెనడాలో ఉన్నారు సింగపూర్ ఎక్కడి నుంచి అయినా కూడా షిప్పింగ్ డీటెయిల్స్ అనేవి మేము క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా పడుతుంది ఒక్కొక్క కంట్రీకి డిపెండ్స్ ద కంట్రీ వాళ్ళ ట్యాక్సెస్ని బట్టి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి ఆ ఛార్జెస్ కానీ లేకపోతే మా షిప్పింగ్ చేసిన తర్వాత క్లియర్గా వస్తుందా లేదా అనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విత్ ఇన్సూరెన్స్తో ప్రోడక్ట్ అనేది వస్తుంది సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మీరు ఈ డిజైన్స్ ఏవైతే మీకు నచ్చాయో మీరు క్లియర్గా అన్నీ చూసుకొని ఓకే వీడియో కాల్లో మా డిజైన్స్ అన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత అండ్ మా లేడీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా మేము వేసి ఈ యొక్క డిజైన్ అనేది ఇలా వస్తుంది మేడం అని చెప్పి మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వెయిట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా మీకు వీడియో చూపించిన తర్వాతనే మనము ఇక్కడ నుంచి షిప్పింగ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది షిప్పింగ్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ మీరు కూడా ట్రాక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉండి మీరు నా ప్రోడక్ట్ ఎక్కడ దాకా వచ్చింది అన్న డి డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మా నెంబర్కి సంప్రదించవచ్చు మా ఎగ్జిక్యూటివ్స్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటారు ఇన్ కేస్ మీకు అందరి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఏదైనా ఉంది అంటే కూడా ఒక వన్ డే వన్ డే ఆ టూ డేస్ లోపు కూడా మనం చాలా డీటెయిల్స్ అనేవి కూడా మీకు గ్యాదర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది లేదు ఇంకా ఇందులో చాలా డిజైన్స్ కావాలి లేకపోతే నాకు ప్రిక్యూర్మెంట్ ఇంకా కావాలమ్మా ఇంకా డిజైన్స్ నాకు ఈ డిజైన్స్ సరిపోవట్లేదు అంటే కూడా మనం తెప్పించి చూపించే మన ఫ్యాక్టరీ నుంచి తెప్పించి మనం అన్ని డిజైన్స్ అన్ని చూపించి అందరినీ సాటిస్ఫై చేసి వాళ్ళు ఓకే ఆహా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నప్పుడే మనం అన్ని ప్రోడక్ట్స్ అనేవి కూడా చూపించి వాళ్ళ ప్రైజింగ్ అన్ని క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ప్రోడక్ట్స్ అనేది షిప్పింగ్ కానీ లేకపోతే మనకి స్టోర్కి వచ్చిన చాలా మంది కూడా వాళ్ళ దగ్గరున్న ప్రోడక్ట్స్ అనేవి ఇన్ కేస్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఓల్డ్ గోల్డ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని కూడా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటారు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది మన దగ్గర ప్యూరిటీ మిషన్ ఉంటుంది మిషన్లో ప్రతి ఒక్క ఆర్నమెంట్ చెక్ చేసుకున్న తర్వాతనే దానికి ఎంత ప్యూరిటీ ఉంది దానికి ఎలా ఎంత ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది అని చెప్పిన తర్వాత కస్టమర్ ఓకే అన్న తర్వాతనే మనం ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ అనేది చేసుకొని వాళ్ళకు ప్రోడక్ట్స్ అనేది షిప్పింగ్ కానీ లేకపోతే ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఈరోజు ఈ ప్రోడక్ట్స్ ఏవైతే తీసుకొని వచ్చాను ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా మంది దగ్గర ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఇంకా మీకోసం చాలా చాలా డిజైన్స్ నేను తీసుకొని వస్తాను అండ్ ఇంకొకటి మన స్టోర్ అడ్రస్ మీకు గుర్తుంది కదా రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ నియర్ బై చెక్ పోస్ట్ అండ్ ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మన నెంబర్కి పింక్ చేయండి ఇంకా కొత్త డిజైన్స్ కూడా కావాలి అనుకుంటే ఇప్పుడు చాలా ఏంటి అని అంటే ఈ చౌకర్స్ కాకుండా నాకు వేరే డిజైన్స్ కావాలి ఇప్పుడు బ్రాడ్ నెక్లెసెస్ వస్తున్నాయి లేకపోతే డిటాచబుల్ హారమ్స్ వస్తున్నాయి ఇలాగా డిజైన్స్ మీకు కావాలి అని అనుకుంటే జస్ట్ మా నెంబర్కి మీరు పింక్ చేయండి పింక్ చేసి మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ టైం మీరు ఈ లైవ్ చేయండి నెక్స్ట్ టైం ఈ లైవ్ చేయండి అంటే మేము ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని మేము ముందుకు ఈ లైవ్ ప్రక ప్రోగ్రామ్లో మేము మళ్ళీ తీసుకొని వస్తాం మా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తమాంజలిలు అండ్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ నమస్తే